నెల్లూరులోని రావుస్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఎంపికలు నిర్వహించారు. ఇసుజు కంపెనీ ప్రతినిధులు విచ్చేసి ఈ ఎంపికల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. రావుస్తో పాటు ఇతర కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొని తమ సర్టిఫికేట్లను అందించి ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని కళాశాల చైర్మన్ కోటేశ్వరరావు, డైరెక్టర్ శివసంఖ్య చెప్పారు. ఇవే కాక ముందు మరిన్ని క్యాంపస్ ఎంపికలు ప్రముఖ కంపెనీలచే నిర్వహిస్తామని చెప్పారు. ఇసుజు కంపెనీ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్ జరపడం జరిగింది. దీనికోసంగా యాక్చువల్గా డిప్లొమా పర్సూ చేసే స్టూడెంట్స్ కూడా ట్రైనీస్గా సెలెక్ట్ కావడానికి ఈ ఇంటర్వ్యూస్కి దాదాపు ఒక 98 మంది దాకా హాజరయ్యారు. వీళ్ళందరికీ ఇంటర్వ్యూస్, మౌఖికమైన టెస్ట్లు అన్నీ జరిగాయి. ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంది. టెక్ మహీంద్రా అనే కంపెనీలో వాళ్ళ ద్వారా మన క్యాంపస్లో, రావుస్ క్యాంపస్లో ఇంటర్వ్యూస్ జరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం దాదాపు 600 మందికి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 30 కంపెనీలు పైన వచ్చాయి. ఈ సంవత్సరం ఇప్పటికే 40 కంపెనీలు దాటిపోయాయి. దాదాపు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. బై జూన్ ఎండింగ్, జూన్ లోపల ఈ అకాడమిక్ ఇయర్లో మొత్తం ఒక దాదాపు 1000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రావుస్ విద్యాసంస్థలు భావిస్తూ ఉన్నాం. రావుస్ విద్యార్థులే కాకుండా ఇతర కాలేజీల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని మేము కల్పిస్తూ ఉన్నాం. టుడే అట్ రావుస్ డిగ్రీ కాలేజ్ వీవ్ ఇన్వైటెడ్ ఐసుజు కంపెనీ విచ్ ఇస్ బేస్డ్ ఇన్ శ్రీ సిటీ విత్ అన్ అసోసియేషన్ విత్ APSSDC. ఆల్మోస్ట్ ఒక 98 పొజిషన్స్ దాకా ఓపెన్ ఉన్నాయి అండ్ హోప్ఫుల్లీ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హావ్ అటెండెడ్ టుడే విల్ గెట్ ప్లేస్డ్ ఇన్ ద డ్రైవ్ టుడే. And tomorrow as well, we have Tech Mahindra coming up. So all our company drives that we are bringing, we'll keep posting them on social media. So this is not only for Rao students, it's exclusively for all students in and around Nellore city. Any students who are interested and who wants to get a job, please do follow those updates and attend the drives here. Our goal has to been, for the past 1 year, we've been having a goal to make sure that we reach more than 1,000 placements this year. And we have reached about 70% of it, which is about over 700 placements so far. In the next 2 months, we'll keep bringing more than another 20 companies and hopefully we'll reach that 1,000 mark by the end of this year. And we wish all the students who have attended the drive to do the very best.